उत्तर प्रदेश तो कीलक ऐदो दश पोलिंग जरुगुतोंदे 12 जिल्लाल परिधिलो उन्न 61 नियोजकवर्गाल्लो ओटिंग प्रारंभमैंदे कोन्नि समस्यात्मक पोलिंग केंद्रालु उंडडंतो भद्रता बलगालु मोहरिंचायि विजय अवकाशालपै एवरिकि वारे धीमा व्यक्तं चेस्तुंडगा उत्तर प्रदेश एन्निकल ऐदो दश पोलिंग जरुगुतोंदे समस्यात्मक पोलिंग केंद्रालु उंडडंतो अदनपु भद्रता चर्यलु चेपट्टारु अलहाबाद पश्चिम नुंचे सिद्धार्थनाथ सिंग 12 जिल्लाल परिधिलो ऐदो दश पोलिंग निर्वहिस्तुन्नारु 61 असेंब्ली नियोजकवर्गाल परिधिलो ओटिंग उंटुंदि आ सुल्तान्पूर् चित्रकूट प्रतापगर् कौशांबी प्रयागराज बारांबकी गोंडा अयोध्या जिल्लाल परिधिलो पोलिंग कोनसागुतोंदि अमेधी रायबरेली जिल्लाल परिधिलो कूडा కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది ఉత్తరప్రదేశ్ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య పోటీ చేసే సిరాధు స్థానంలో కూడా పోలింగ్ జరుగుతోంది అలహాబాద్ పశ్చిమ నియోజకవర్గంలో సిద్ధార్థనాథ్ సింగ్ కుందా స్థానం నుంచి రఘురాజ్ ప్రతాప్ సింగ్ అలియాజ్ రాజు భయ్య బరిలో ఉన్నారు ఇక యూపీ ఐదో దశలో మొత్తం 692 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు 2,24 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు ఇక అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ సర్వే ప్రకారం ఈ దశలో కోటీశ్వరుల సంఖ్య తగ్గింది 246 మంది అభ్యర్థులు అంటే 36% మంది కోటీశ్వరులు 190 మంది అభ్యర్థుల సంపద 10 నుంచి 50 కోట్లు ఉండగా మిగిలిన వారిలో ఎక్కువ మందికి 50 లక్షల లోపు ఆస్తి ఉంది బీజేపీ నుంచి పోటీ చేస్తున్న వారిలో 47 మంది కోటీశ్వరులు సమాజ్వాదీ పార్టీ తరపున 59 మంది కోటీశ్వరులు పోటీ చేస్తున్నారు బరిలో ఉన్న వారిలో 186 మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయి ఇది 27% తో సమానం 5 సంవత్సరాల కంటే ఎక్కువ శిక్ష పడే కేసులవి ఎస్పీ నుంచి పోటీ చేసే వారిలో 42 మందిపై క్రిమినల్ కేసులు ఉండగా బీజేపీ అభ్యర్థులు 25 మంది నేర చరితలు కాంగ్రెస్ బీఎస్పీ తరపున చెరి 23 మంది అభ్యర్థులు నేర చరితలు ఉన్నారు మహిళలపై దౌర్జన్యాలు హింసకు సంబంధించి 12 మందిపై కేసులు ఉన్నాయి అందులో ఒకరిపై రేప్ కేసు ఉంది మహిళలకు టికెట్లు ఇచ్చిన పార్టీలో కాంగ్రెస్ అగ్రభాగాన ఉంది ఐదో దశలో కాంగ్రెస్ పార్టీ 26 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది ఎస్పీ 11 మంది మహిళలకు బీఎస్పీ 9 మంది మహిళలకు టికెట్లు ఇచ్చింది బీజేపీ తరపున 6 మహిళలు పోటీ చేస్తున్నారు అనధికార సర్వేల ప్రకారం ఐదో దశలో బీజేపీకి ఎక్కువ స్థానాలు వచ్చే అవకాశం ఉంది అయితే గత ఎన్నికలతో పోల్చితే కమలనాథుల బలం తగ్గుతుంది సమాజ్వాదీ పార్టీ బలం కాస్త పెరుగుతుంది కాంగ్రెస్ బీఎస్పీ పరిస్థితి అగమ్య గోచరంగా తయారైంది కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ విస్తృతంగా ప్రచారం చేసినప్పటికీ ప్రయోజనం కనిపించడం లేదు మరోవైపు చివరి రెండు దశల పోలింగ్ మార్చి 3 7న జరగనున్నాయి ఫలితాలు మార్చి 10న వెలువడతాయి ఇక యూపీ పోలింగ్ కి సంబంధించి అప్డేట్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణారెడ్డి తెలుసుకుందాం కృష్ణ గుడ్ మార్నింగ్ అప్డేట్స్ ఏంటి దీనికి సంబంధించి గుడ్ మార్నింగ్ పవన్ ఈ ఐదో దశ పోలింగ్ లో పూర్వాంచల్ ప్రాంతంలో ఎక్కువగా జరుగుతున్నాయి ఈ పూర్వాంచల్ ప్రాంతంలో జరగడంతో అన్ని పార్టీలు కూడా చాలా కీలకంగా మారిందనే చెప్పొచ్చు మొత్తం 12 జిల్లాల్లో ఉన్నటువంటి 61 నియోజకవర్గాల్లో ఈ రోజు పోలింగ్ జరగబోతుంది సుమారు 2.25 కోట్ల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు ప్రధానంగా ఈ ఐదో దశ ఎన్నికలలో అయోధ్యలో రామ మందిర నిర్మాణం అదేవిధంగా అభివృద్ధి ఎజెండా ప్రధానంగా అధికార బీజేపీ పార్టీ ప్రచారం చేసుకుంది అయితే ప్రతిపక్షాలు మాత్రం పార్టీ పౌర హక్కులు అదే విధంగా మెరుగైనటువంటి రహదారులు ఉచిత విద్య ఇటువంటి అంశాలు ప్రధాన ప్రతిపక్షాలన్నీ కూడా ప్రచారంలో చెప్పుకొచ్చాయి అయితే
ఈ దశ ఈ ఐదో దఫ ఎన్నికలు అందరికి కూడా చాలా కీలకమని చెప్పొచ్చు ముఖ్యంగా బీజేపీ చూసుకుంటే ఈ ఈ ఐదో దఫ ఎన్నికల్లో అయోధ్యలోనే కేంద్రీకృతం చేసింది 2020 లో రామ మందిర నిర్మాణాన్ని మొదలుపెట్టినప్పటి నుంచి కూడా ఆర్ఎస్ఎస్ కూడా అక్కడ ప్రచారం చేస్తూ వచ్చింది ఆర్ఎస్ఎస్ సభ్యులు కూడా బీజేపీకి మద్దతుగా కృతంగా అక్కడ ప్రచారం చేశారు యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా తరచూ అయోధ్య పర్యటనకు వెళ్తూ స్వయంగా అక్కడ రామ మందిర నిర్మాణ పనులు కూడా ఆయన పర్యవేక్షించారు దీపావళి రోజు కూడా మనం చూసాం దీపావళి మహోత్సవాన్ని పెద్ద ఎత్తున అక్కడ హిందూ హోటల్ను ఆకర్షించుకోవడానికి దీపోత్సవాన్ని కూడా నిర్వహించినటువంటి పరిస్థితి మొత్తం ఈ యొక్క 61 నియోజకవర్గాల్లో 2017 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 47 స్థానాలను గెలుచుకుంది ఎస్పీ 5 స్థానాలు బీఎస్పీ 3 స్థానాలు అప్నాదల్ 3 స్థానాల్లో గెలుచుకుంది కాంగ్రెస్ మాత్రం కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకుంది ఈసారి ఏదైతే ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి ఈ మొత్తం 12 జిల్లాల్లో అమేధి రాయ్‌బరేలి కూడా ఉంది సో కాంగ్రెస్ కూడా ఇది చాలా కీలకం అనే చెప్పొచ్చు ఉత్తరప్రదేశ్ లో ఇప్పుడు పట్టుకోల్పోయినటువంటి కాంగ్రెస్ మళ్ళీ కాస్త కోస్తా ఉందంటే ఈ 5వ దశ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తమ సత్తాను కొంత చాటాల్సి ఉంటుంది మొత్తానికి ఈ ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ఈ జిల్లాలు ఏదైతే అమేధి రాయ్‌బరేలి సుల్తాన్పూర్ చిత్రకూట్ ప్రతాప్గఢ్ కౌశంబి ప్రయాగ్రాజ్ ప్రయాగ్రాజ్ బారాబంకి అయోధ్య బహారిచ్ శ్రవస్తి గోండా నియోజకవర్గాల్లో ఈ యొక్క ఈ రోజు ఈ 5వ దశ ఎన్నికలు జరగబోతున్నాయి ఈ ఎన్నికల్లో ఏదైతే ఈ 5వ దశ ఎన్నికల్లో బీజేపీకి కొంత తీవ్ర వ్యతిరేకత వస్తుంది అన్న అభిప్రాయాలు అయితే వస్తున్నాయి ఈ దీన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని ఎస్పీ కాంగ్రెస్లు అయితే తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి బీఎస్పీ ఈసారి అసలు బరిలోనే లేదు ఒకప్పుడు దళితులు ముస్లింలే నిర్ణయాత్మక శక్తిగా మారి ఎవర విద్యావకాశాలైనా ఆ పార్టీకి దెబ్బకొట్టే అవకాశాలున్నాయి మొత్తం 88 మంది ముస్లిం అభ్యర్థులను బీఎస్పీ ఈసారి రంగంలోకి దింపింది సో అందువల్ల ఓట్లు చీలిపోయి తమకే లాభం జరుగుతుందని బీజేపీ భావిస్తుంది కానీ అటువంటి పరిస్థితి లేదని కూడా ఎస్పీ ధీమాగా ఉంది అయితే ప్రధానంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో ముఖ్యంగా పోటీ పడుతున్న వారిలో యూపీ ఉప ముఖ్యమంత్రి కేశవ ప్రసాద్ మౌర్యతో పాటు మంత్రులు సిద్ధార్థనాథ్ సింగ్ నందగోపాల్ గుప్తా రామపతి శాస్త్రులు కూడా ఎన్నికల బరిలో ఉన్నారు పశ్చిమ యూపీలో రైతు ఆందోళనలు బీజేపీ నిరకాడంలో పెడితే ఇప్పుడు 5వ దశలో పశువులు విస్తారాజ్యంగా పొలాల్లోకి వచ్చి పంటలను నాశనం చేయడం అనేది అధికార పార్టీకి కొంత తలనొప్పిగా మారింది ప్రతిపక్షాలు ఈ అంశాన్ని కూడా విస్తృతంగానే ప్రచారం చేశాయి మరి ఈ రోజు జరుగుతున్నటువంటి 5వ దశ ఎన్నికల్లో ఏ పార్టీకి ఎంత ముగ్గు వస్తుంది అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది పవన్ రైట్ థ్యాంక్ యూ కృష్ణ థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్